ఇప్పుడు మనం 2024 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్యబలం, వారి అభిమానుల కోరిక మూలంగా, వారి కార్యకర్తల కోరిక మూలంగా ప్రశ్న శాస్త్రం చూస్తున్నామండి. వారి జీవిత విశేషాలు చాలా వరకు మాత్రం రాష్ట్రాన్ని కూడా మాత్రం చాలా వరకు సహకారం చేసిండు. అలాగే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మాత్రం కొన్ని నిర్ణయాలు మంచి తీసుకుండు. కాలం కలిసి రాక కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాడు. ఇప్పుడు ఎలా ఉంది వారి జీవిత విశేషం? విజయయోగం ఉందా, అపజయయోగం ఉందా? అలాగే కొన్ని నెలల క్రితం మరి కారాగార యోగం అయింది వారికి. అలాంటి ఏమైనా చిక్కులు వస్తాయన్న రకరకాల సందేహాలతో మాత్రం అభిమానుల కోరిక మూలంగా మాత్రం, అలాగే వారి కార్యకర్తల కోరిక మూలంగా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం మన ప్రశ్న శాస్త్రం జానకీరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకీరామ్ చూడు ఎలా ఉంది, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం ఎలా ఉంది చూడు. లక్ష్మీదేవత వచ్చిందండి. సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, చంద్రుడి చుట్టూ మనుషులు తిరుగుతారు, మనుషులు చుట్టూ లక్ష్మి తిరుగుతుంది, లక్ష్మి చుట్టూ అందరు తిరుగుతారు. వారి జాతకంలో కూడా లక్ష్మీ యోగ బలం ఉన్నదండి. వారి జాతక బలానికి ముఖ్యంగా ధనం మూలం జగత్ అన్నట్టు. కానీ మాత్రం శ్రీ చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం మన దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం చాలా కీలకమైన నేత ఎన్టీఆర్ అంటే గొప్ప ముఖ్యమంత్రి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారి తర్వాత మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీరి జాతకంలో కూడా మాత్రం మహామహాలు గొప్పవాళ్ళే, వ్యక్తులు గొప్పవాళ్ళే. కానీ కాలం కలిసి ఇక్కడ రాక మాత్రం కొన్ని నిర్ణయాల మూలంగా మాత్రం ఇంత గొప్ప మేధావులు కూడా మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పాలు అవుతారండి. అలాంటి చిక్కులు చికాకులు చాలా వచ్చినవి వారి పేరు మీద. ఇంకోటి, ఇంకా రాజయోగం ఉందా లేదనే సందేహం అభిమానులకు కార్యకర్తలకు ఉన్నదండి. వారికి రాజయోగం ఉంది కానీ మాత్రం కొద్దిపాటి ఇంకా టైం పడుతుంది వారి జాతకానికి, వారి వంశస్థులకు, లేదా మాత్రం వారి కుటుంబ సభ్యులకు మాత్రం రాజయోగం ఎక్కువ శాతం ఉన్నదండి. వారికి మాత్రం రాజయోగం తక్కువ శాతం ఉన్నదండి. వారి పేరు మీద ఇంకా మాత్రం కొన్ని నెలల క్రితం మాత్రం వారి పేరు మీద కాలసర్ప యోగం నుంచి మాత్రం వారి మీద లేనిపోని నిందలు, చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు, తగాదులు అసంటివి వచ్చినాయి. వచ్చి కూడా కొద్దిగా రిలీఫ్ అయినాయి. ఇంకా వారి మీద నిందలు లేలాపు నిందలు వేయాలనే ఛాన్సులు కూడా ఉన్నాయి వారి జాతకం మీద. వేసినా కూడా మాత్రం వాటిని ఎదుర్కొని మాత్రం నిలబడే సత్తా మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష బలం మీద చూపిస్తున్నదండి శాస్త్రంలా. ఫ్యూచర్లో వారు వారి అనుభవాన్ని మాత్రం 4 దశాబ్దాల అనుభవాన్ని మాత్రం గట్టిగా తీసుకొని మాత్రం నిదానంగా నడిస్తే మాత్రం, ఏకాగ్రతతో నడిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ మాత్రం పూర్వవైభవం సంపాదించుకునే యోగం ఉన్నదండి. రాష్ట్రం గురించి కానీ, అలాగే కార్యకర్తల గురించి కానీ, రాజకీయ నాయకులు వాళ్ళతో పాటు ఉండే రాజకీయ నాయకులకు, అభిమానులకు, నియోజకవర్గానికి చాలా వరకు మేలు చేసే అవకాశం ఉందండి. ముఖ్యంగా మాత్రం రాష్ట్ర రాజధాని గురించి మాత్రం, అలాగే నిరుద్యోగుల గురించి మాత్రం గట్టి నిర్ణయం తీసుకుంటే మాత్రం తిరుగుండదండి చంద్రబాబు నాయుడు గారి పేరు మీదని వచ్చిందండి. శుభం భూయ.